హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఈరోజు మనం జేపీ దర్గా దగ్గర ఉన్నామండి. మనకి కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి జేపీ దర్గా వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్డు. ఇటు మనకి రైట్ సైడ్కి చూసుకుంటే మనకి నాట్కో ఫార్మా బెంగళూరు హైవే వెళ్తామండి. సో ఇటు మనకి లెఫ్ట్ సైడ్ జేపీ దర్గా, ఎగ్జాక్ట్గా మనకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే జేపీ దర్గా అయితే ఉందండి. సో ఈ జేపీ దర్గాకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి లెఫ్ట్ సైడ్ మనకు ఒక డీటీసీపీ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ఒక ఓల్డ్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చిందండి. ఈ ఓల్డ్ ప్రాజెక్ట్లో మనకి 300 గజాలు 500 గజాలు మనకి పెద్ద బిట్లు మనకి ఇందులో రీసేల్కి రావడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ అండి. సో డీటీసీపీ ఫైనల్ అప్రూవల్డ్ మనకి 2007 ఆ టైంలో వేసినటువంటి ప్రాజెక్ట్ అండి. సో మనకి వెంచర్ ఎంట్రన్స్లో కూడా మనకి పెద్ద, చాలా పెద్ద రోడ్డు, మనకి 60 ఫీట్ రోడ్ ఇచ్చారండి. ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ ఇది. సో మనకి కనపడే రోడ్ ఏదైందో కనపడే రోడ్డు 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్టు. సో మనం ఇప్పుడు ప్రాజెక్టు ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చేసామండి. మీరు చూస్తున్నారు కదా, ఇది మనకి వెంచర్లో మెయిన్ అప్రోచ్ రోడ్ అండి. సో ఇది వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్డు. మనకి ఇంటర్నల్ రోడ్స్ కూడా మనకు 40 అండ్ 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. చాలా ఓల్డ్ లేఅవుట్ అండి. మనకి ఆల్మోస్ట్ మనకి డెవలప్మెంట్స్ అయితే చాలా పూర్ డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇందులో. బట్ అప్రిషియేషన్, ల్యాండ్ అప్రిషియేషన్ పరంగా చాలా మంచి లొకేషన్ అండి ఇది. ఈ చుట్టుపక్కల, ఈ ప్రాజెక్టుకి చుట్టుపక్కల మనకి ఆనుకుని ఉన్నటువంటి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్లో ఆల్మోస్ట్ మనకి 18,000, 15,000, 20,000, 25,000 అట్లా కోట్ చేస్తున్నారు. బట్ ఈ ప్రాజెక్ట్లో మన దగ్గర ఉన్నటువంటి ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ రేటుకు వస్తున్నాయండి ప్రైసెస్ కూడా. సో మీరు చూస్తుందంతా కూడా కనపడుతుంది కదా, ఇది వచ్చేసి వెంచర్కి మెయిన్ అప్రోచ్ రోడ్డు. ఆల్రెడీ ఈ వెంచర్లో హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అయ్యి ఉందండి. సో మీరు ఆ హౌస్ కూడా మీకు వీడియోలో నేను చూపిస్తాను, వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారండి. సో ఈ ప్రాజెక్ట్ అయితే మనకి జేపీ దర్గాకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ప్లస్ మనకి నాట్కో ఫార్మా బెంగళూరు హైవేకి హార్డ్లీ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. సో మీరు చూస్తున్నారు కదా, జూమ్ చేశాను కదా, అది మనకి వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ అవుతుందండి. సో చుట్టూ మనకి మొత్తం కూడా చాలా ఓల్డ్ లేఅవుట్ అండి. 2006-07 వేసినటువంటి డీటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. సో ఇందులో మనకి 300 గజాలు, మనకి 500 గజాలు, 250 గజాలు, మనకి 400 పెద్ద బిట్లు కూడా మనకి ఈ ప్రాజెక్టులో అయితే ఉన్నాయండి. సో నేను మీకు మొత్తం వెంచర్ అంతా చూపిస్తున్నాను, మీకు కనెక్టివిటీస్ ఎలా ఉన్నాయి. మీకు ఆల్రెడీ ఇందులో ఎలక్ట్రిసిటీ కూడా ఉందండి. మీరు పైన చూస్తే మీకు ఎలక్ట్రిక్ పోల్స్ కనపడతాయి. సో అండర్గ్రౌండ్ డ్రైనేజీ కూడా ఉంది. సో మనకి ఇప్పుడు అంటే మనకి లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, షార్ట్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఈ ప్రాజెక్టు. సో చాలా బాగుంటుందండి ప్రాజెక్ట్ అయితే. మీకు కాకపోతే డెవలప్మెంట్స్ అనేది చాలా ఓల్డ్ లేఅవుట్ కాబట్టి డెవలప్మెంట్సే పూర్ ఉంటాయి. సో ఇంకా ఈ వెంచర్ ఆల్మోస్ట్ 70 ఎకర్స్ ప్లస్ ఉంటుందండి. ఆల్మోస్ట్ 70 ఎకరాలు ప్లస్ ఉంటుంది. చాలా పెద్ద లేఅవుట్ అండి, 70 ఎకరాలు ప్లస్ ఉంటుంది. సో మనకి ఇందులో వెంచర్ ఎంట్రన్స్ నుంచి డెడ్ ఎండ్ వరకు కూడా మెయిన్ అప్రోచ్ రోడ్డు ఉంటుందండి. ఇది 60 ఫీట్ రోడ్డు. మనకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఇంటర్నల్ రోడ్స్ ఉంటాయండి, 30 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్. సో చూస్తున్నారు కదా, మీకు ఎలక్ట్రిక్ పోల్స్ ఎంతవరకు అయితే కనపడుతున్నాయో అంతవరకు ఉంటాయండి. మీకు హౌస్ అని చెప్పాను కదా, మీకు లెఫ్ట్ సైడ్ చూస్తే కనపడుతుంది ఆ హౌజ్. ఈ ప్రాజెక్ట్లో కన్స్ట్రక్షన్ అయినటువంటి హౌజ్ అండి ఇది. సో మీరు వెంచర్ సైట్ విజిట్ చేసినప్పుడు కూడా మీరు చూడొచ్చు. సో మనకి 60 ఫీట్ రోడ్లో మధ్య మధ్యలో ఇక్కడ సర్కిల్స్ కూడా వీళ్ళు డెవలప్మెంట్ చేసిన జరిగిందండి. అంటే మనకి సెంటర్ పోల్. సో మనకి ఇటు లెఫ్ట్కి రైట్కి కనెక్టివిటీస్ అయితే ఉంటాయి. ఇంకా ఈ ప్రాజెక్ట్కి లొకేషన్ హైలైట్స్ విషయానికి వస్తే ఇక్కడ నుంచి పక్కకే మనకు 1.5 కిమీ డిస్టెన్స్లోనే పిఎన్జి అండ్ జాన్సన్ అండ్ జాన్సన్ చాలా కంపెనీస్ ఉన్నాయండి. దాంతోపాటు నాట్కో ఫార్మా కూడా మనకి చాలా నియర్ బై ఉంటుంది, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే జేపీ దర్గాకి ఆనుకొని ఆల్మోస్ట్ చాలా దగ్గరగా ఉంటున్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇందులో ప్రైస్ విషయానికి వస్తే మనకి ఇందులో అయితే 7,000-8,000 ఉన్నాయండి మినిమం ప్రైస్. సో ఇందులో మనకి లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి జేపీ దర్గా దగ్గర ఉంటుంది, ఎర్మూల నర్వా విలేజ్ పరిధి కిందకి వస్తుందండి. సో ఇవి డీటెయిల్స్ అండి. ఇంకా వీటికి సంబంధించి డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ దాన్ని ఒకసారి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్ తెలుసుకోండి. థ్యాంక్ యూ.